హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటి అంటే, మాకు స్నో డే అండి. నిన్నటి నుంచే కొంచెం కొంచెం స్నో పడ్డం అది స్టార్ట్ అయింది. రాత్రి పడింది అనమాట స్నో. డాలస్లో ఎక్కువ పెద్దగా ఏం పడదు, కానీ ఏదో కొంచెం పడుతుంది, అదే మనకి ఎక్కువగా అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం ఎక్కువ పడింది. సో ఇప్పుడు ఏంటంటే, మన ఏమంటారు, ఇల్లులు అవి ఉంటాయి కదా, పైన రూఫ్ అంతా వైట్ కలర్ అయిపోయింది, అండ్ కిందనేమో రోడ్స్ అవన్నీ వైట్ అయిపోయాయి అనమాట. సో ఇదేంటి అంటే, మరీ ఎక్కువ స్నో పడలేదు కాబట్టి ఈ కొంచెం స్నో ఏమో ఐస్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఆ ఐస్ మీద ఏమో బళ్ళు అవన్నీ స్కిడ్ అయ్యే, మనం కూడా దాని మీద నడవలేము, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్నో మీద అయితే పడిపోతాము, స్లిప్ అయిపోయి. అందుకని ఇంకా స్కూళ్ళకి ఇంకా ఇక్కడ షాప్స్ అవన్నీ కూడా మాక్సిమం క్లోజే ఉన్నాయి, అండ్ వార్నింగ్స్ ఇచ్చారు అనమాట, ఇంట్లోనే ఉండండి. నిన్న కూడా లాస్ట్ ఇయర్కి స్కూల్ హాలిడే మెయిల్ వచ్చింది, రేపు హాలిడే, మేబీ రేపు కూడా హాలిడే ఉండొచ్చు, ఇవాళ మెయిల్ వస్తుందేమో చూడాలి. సో అలా ఉంది, అందుకని ఇంకొంచెం లేట్గా లేచాము ప్రశాంతంగా, ఎందుకంటే రాత్రి ఆమె పడుకోలేదు, చాలా లేట్ పడుకుంది. 11:30 వరకు ఆడుతూనే ఉంది, ఆడుతూనే ఉంది అప్పుడు పడుకుంది. దాని తర్వాత ఈరోజు కొంచెం లేట్గా లేచాం, అండ్ మా పనులని, పూజ పనులు, స్నానాలు అన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నేను బయట మీకు వ్యూ చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు బాల్కనీలోకి వెళ్తానండి. అమ్మో, చల్ల గాలి వేసేస్తుంది. సో చూస్తున్నారా, ఇది గ్రీన్ మ్యాట్ మొత్తం వైట్ అయిపోయింది. ఇటు పక్క వరకు స్నో రాలేదు, కానీ ఇగో ఇది మ్యాట్ అంతా వైట్ అయిపోయింది. బయటకు వెళ్ళకు లాసే చల్లగా ఉంది. అండ్ ఇగో చూడండి, ఆ ఇల్లు చూస్తున్నారుగా, పై రూఫ్ అంతా కూడా వైట్ అయిపోయింది. అండ్ రోడ్ చూడండి, ఆ రోడ్ అయితే అదిగో అది రోడ్ అండి, మాకు కనిపిస్తుంది. ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, ఎవరు నడిచారు. చల్ల గాలి కొట్టేస్తుంది, అండ్ అక్కడేమో అది ఎప్పుడు బిజీగా ఉంటుందండి. ఆ రోడ్ ఎంత బిజీగా ఉంటుందంటే, ఇప్పుడు ఒక్క కారు 5-10 నిమిషాలకి అలా కారు వెళ్తుంది ఒక్కొక్కటి అలాగా, అండ్ స్లోగా వెళ్తున్నాయి, లేదంటే రై 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 మని వెళ్ళిపోతూ ఉంటాయి కార్స్. సో ఏదైనా అర్జెంటుగా అయితే కానీ వెళ్ళొద్దు అని చెప్తున్నారనమాట. సో చాలా తక్కువ కార్స్ అవి వెళ్తున్నాయి. సో ఇప్పుడు వీడియో ఆన్ చేసాక ఎక్కువ కార్స్ కనబడుతున్నాయి, బట్ యూజువల్గా అయితే చాలా తక్కువే వెళ్తున్నాయి. ఇంకా కొన్నిసార్లు తప్పం అన్నప్పుడు వెళ్తున్నాయి. అండ్ ఇది చూసారా, ఈ రూఫ్స్ అన్నీ ఇలాగ వైట్ అయిపోయాయి. అండ్ అవునవును. సో ఇక్కడ ఇదంతా మధ్య మధ్యలో అందరూ వస్తున్నారు, ఆడుతున్నారు అలాగా. సో అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీస్ కూడా ఇవాళ క్లోజ్ అని చెప్పారండి. ఎమర్జెన్సీ వస్తే ఒక నెంబర్ ఇచ్చారనమాట, ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. ఎమర్జెన్సీ కూడా ఎలా అంటే, ఇంట్లో వాటర్ బ్లాక్ అయిపోయినా, లేదంటే పైప్ బర్స్ట్ అయిపోతుంది అనమాట, ఫ్రీజ్ అయిపోయి, అలా అలాంటి ఎమర్జెన్సీలు ఉంటేనే మాకు చెయ్యండి. నార్మల్వి ఏమైనా రిపేర్స్ అవి ఉంటే కనుక మేము మళ్ళీ రేపు ఎల్లుండి అలాగ వర్క్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎమర్జెన్సీవే వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో అందుకని ఎమర్జెన్సీ అయితే కానీ వాళ్ళు, వాళ్ళకి పాపం కష్టం. అయితే ఇప్పుడు లాస్ట్ కూడా సెలవు కదా, ఈ రోజు అంతా నాతో పాటే ఉంటుంది కదా. మమ్మీ పాటు టైం స్పెండ్ చేస్తావా? తను పింక్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటుంటే నేను కూడా సేమ్ ఫేస్ మాస్క్ పెట్టుకుందామా ఇవాళ? అమ్మో ఇంత చలిలో ఫేస్ మాస్క్ కాదు, కొంచెం ఎండ్ వచ్చాక పెట్టుకుందాం. అలా కాదు, లిసన్, ఇగో చూడు, ఫేస్ మాస్క్ పెట్టుకుంటే మొహం అంతా చల్ల చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడే చల్లగా ఉంది కదా, అందుకని అది కొంచెం ఎండ్ వచ్చాక నేను పెడతాను కదా, నేను పెడతాను నీకు. ఇవాళ మనం ఇంకో ఫన్ థింగ్ చేద్దాం, ఓకే? ఇలాంటి చల్ల చల్ల వెదర్ లో వేడివేరి పరాఠాలు అలా వేడిగా చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని పిండి అయితే కలిపేసి ఉంచాను, అండ్ కొంచెం కూర చేసి పరాటాలు చేస్తాను వేడి వేడిగా, చాలా బాగుంటాయి ఇప్పుడు. సో ఏం చలున్నా ఎండలున్నా ఏమున్నా మన పనులు ఏం తగ్గవు కదా. ఇప్పుడే వాషింగ్ మిషన్ పెట్టానండి, చాలా బట్టలు అయిపోయి, ఒక పని అయిపోతుంది అది చేసేస్తే. అండ్ నేను ఎప్పుడు కాఫీ అసలు తాగను, మన టీ కాఫీ అసలు నాకు మా హస్బెండ్కి ఇద్దరికి అలవాటు లేదు. అవును, ఓకే. అయితే సో అది అనమాట, మధ్య మధ్యలో ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉంటాయి మీకు, అందుకని చాలా చల్లగా ఉంది కదా, కాఫీ చేసుకుందాం అనిపిస్తున్నది. సో కొంచెం కాఫీ చేసుకుని అప్పుడు కలుస్తాను మిమ్మల్ని. నాకు అసలు కాఫీ అలవాటే లేదండి, ఒక 6 నెలల తర్వాత ఏమో, 5-6 నెలల తర్వాత మళ్ళీ తాగుతున్నాను. ఎప్పుడో తాగాలనిపిస్తుంది ఎప్పుడైనా బాగా చల్లగా ఉన్నప్పుడు. సో లాసే పాపకి ఫస్ట్ అయితే బూస్ట్ కల్పిస్తాను, దాని తర్వాత ఇప్పుడు నేను కాఫీ ఇంకా బిస్కెట్లు తింటున్నాను, ఇదే నా బ్రేక్ఫాస్ట్.
సో చెప్పాను కదా లేట్గా లేచాను అని. సో లాస్ట్ కూడా బిస్కెట్ పాలు తాగించాను అండ్ నేను కూడా ఇది తినేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే చలి చాలా ఎక్స్ట్రీమ్గా ఉందని చెప్పాను కదా. సో మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే నాలుగు రోజులు సేమ్ రొటీను. పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చేసారు, తర్వాత అందరూ సండే మండేకి వెళ్ళి, మండే కూడా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఎక్కువగా. సో అందరూ గ్రాసరీ అవి తెచ్చుకొని మనకి కరోనా టైంలో లాక్డౌన్ పెట్టినప్పుడు ఎలా ఉండేది అలాగా మనుషులు ఒక్కళ్ళు బయట కనబడకుండా టైం ఫ్యామిలీ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. సో లాక్డౌన్ ఫేస్ అయితే మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. అలా జరిగింది ఫోర్ డేస్, ఏదొచ్చినా ఎక్స్ట్రీమే. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే పైప్ కూడా బర్స్ట్ అయిపోయింది, అలా కూడా జరిగాయి. నేను ఇక్కడ కాఫీ తాగుతూ ఉంటే లాస్ అక్కడ నెయిల్ పెయింట్స్ పెట్టుకుంటున్నది, రెయిన్బో నెయిల్ పెయింట్స్ పెట్టుకుంటున్నావా? సో నా కాఫీ తాగడం అయిపోతే అప్పుడు లాస్య నాకు కూడా పెడుతుందంట కదా లాస్య. సో ఆ పక్కన ఒక స్నాక్ డబ్బా పెట్టుకుంది, తింటూ తింటూ ఎంజాయ్ చేస్తోంది. తెలియదు నాకు. ఇంకా లాస్యతో కొంతసేపు ఆడుకున్నాక పరాటాస్ చేయడానికి వచ్చేసానండి. పిండి అది ఆల్రెడీ కలిపేసుకున్నాను, ఒక పక్కేమో కూర పడేసాను అనమాట, అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల పరాటాస్ అయిపోతాయి అనేసి. చల్లగా ఉన్నప్పుడు అస్సలు అన్నం తినబుద్ది కాదు. ఇంకా లాస్య కూడా పరాటా చేయమ్మా అని చెప్పింది. పరాటాస్ ఎక్కువ చేయనండి, ఎందుకంటే ఇక్కడ ఫైర్ అలా మోగేస్తుంది కొంచెం పొగ వచ్చినా సరే, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కానీ అది ఆర్పడం అదో తలకాయ నొప్పి. అందుకని ఫుల్కాలు ఎక్కువ చేస్తూ ఉంటాను, బట్ దాట్స్ ఓకే, ఒక్కొక్కసారి పర్వాలేదు అని వెంట్ ఆన్ చేసి పరాటాస్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ చలికి గవర్నమెంట్ కూడా వార్నింగ్స్ ఇచ్చిందండి, మీకు అతి అవసరం అయితే గానీ బయటికి వెళ్ళద్దు అని. ఎందుకంటే ఇక్కడ స్నో అది ఎప్పుడు పడదు కదా, ఎప్పుడో పడుతుంది, అందుకని ఆ స్నో కూడా ఎక్కువ మోతాదులో పడదు. ఆ కొంచెం స్నో కూడా ఐస్ లో కన్వర్ట్ అయిపోతే బళ్ళ మనం కార్లు అవి వెళ్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకని వెళ్ళకపోవడమే బెస్ట్ కదా, అందుకే ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మనము అపార్ట్మెంట్ లో కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా బాగా ఆలోచించాలి, అంత చలి ఉంటుంది అనమాట. సో అయిపోయిందండి పరాటాస్ చేయడము, మొత్తం చేసాను. దాని తర్వాత ఇది కూర, పాలకూర ఇంకా ఆలు, చాలా బాగుంటుంది. ఇందులో ఏం పెద్దగా మసాలాలు అవి లేవు, సింపుల్. అండ్ ఇది నిన్నటి పప్పు. సో ఇది మా లంచ్ ఇవాళ. అండ్ పక్కనేమో ఆవకాయ వేసేసుకుంటాము. సో ఈ రోటీస్ గురించి చెప్పాలండి, మాకు ఇక్కడ కొంచెం ఒక ఏమంటారు జనవరి ఫస్ట్ అంటే నెల రోజుల నుంచి ఇది దొరకట్లేదు అనమాట. గోధుమ పిండి స్కేర్సిటీ ఉంది, తక్కువ ఉందన్నమాట, దొరకట్లేదు. సో ఏమంటారు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు వేరే కంపెనీది, అంటే మేము రెగ్యులర్గా వాడే బ్రాండ్ ఆశీర్వాద్ తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా, అవి అవి లేవన్నమాట. సో ఇది తీసుకొచ్చారు, ఇది ఏం బ్రాండో తెలీదు. నేనైతే డబ్బాలో వేశాను. అది గోధుమ పిండి కూడా యెల్లో కలర్లో ఉంది అండ్ ఇవి కూడా మేదా పిండిలా కొంచెం సాగుతున్నాయి అనమాట, క్వాలిటీ అంత బాగాలేదు. నాకు రొట్టెలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. మీ గోధుమ పిండి కూడా చూపిస్తాను ఒక నిమిషం. సో చూడండి ఇది అండి గోధుమ పిండి, నేను ఇలా డబ్బాలో సేవ్ చేసి ఉంచుకుంటాను. సో గోధుమ పిండి ఏంటంటే వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇది చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా లైట్ యెల్లో కలరు. చూడంగానే అబ్బా ఏంటి కలర్ అనుకున్నాను, ఏమో ఇలా ఉంది. ఈసారి ఒకసారి తీసుకెళ్దాం పిండి, తీసుకెళ్ళి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇలా అయితే నా లైఫ్లో నేను ఎప్పుడు ఈ కలర్లో చూడలేదు పిండి, ఏం కలిపారో ఏంటో తెలీదు. సో ఇది అనమాట, నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. మామూలుగా అయితే రెగ్యులర్గా వాడేది సుజాత ఆశీర్వాద్ ఆటాలో ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా రొట్టెలు చేసేసానండి, నాకు ఎక్కువ టైం పట్టదు. బట్ ఈ ఆ పిండితో ఎంత టైం పట్టిందో, అరగంట అయ్యే పరాటాలు 45 మినిట్స్ 50 మినిట్స్ పట్టాయి. అలాగ ఒత్తుతూనే ఉన్నాను కానీ ఆ సాగుతూనే ఉంది. మొత్తానికి పరాటాస్ చేశాను అండ్ దట్టు మిగిలిపోయాయి, ఒక 4-5 పరాటాస్ మిగిలిపోతే సాయంత్రం చూసేసరికి గట్టిగా అప్పడల్లాగా అయిపోయి. యూజువల్గా అవి టిష్యూ పేపర్తో కవర్ చేసి ఉంచితే నార్మల్ పిండితో అయితే బాగుంటాయి సాయంత్రానికి కూడా, బట్ పిండిలోనే తేడా ఉంది. ఈ పిండి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా యూస్ చేసేయాలి అండ్ వేడివేడిగానే రొట్టెలు అప్పటికప్పుడు చేసుకుని తింటేనే బాగుంటుంది అనుకున్నాను. ఇంకా ఫుల్కాల్ చేసి చూడలేదు ఎలా వస్తాయో చూడాలి. సో మొత్తానికి ఇక్కడ లాస్ ఇంకా నేను ఒకే ప్లేట్లో లంచ్ తినేస్తున్నాము. ఇంట్లో ఉంటే అంతే నేను తినేస్తున్నాను, ఇంకా వేరేగా ఏం పెడతాను కదా, లంచ్ టైం కూడా అయిపోయిందని ఇద్దరం తినేస్తున్నాము. అండ్ లోపల హస్బెండ్ కూడా ఇచ్చేసాను అనమాట. సో తినేసిన తర్వాత ఇంకా లాస్ట్ కూడా కొన్ని వర్క్షీట్స్ అవన్నీ చేయించాను. ఏం చేయాలో రోజంతా పిల్లలతో అర్థం కాదు, ఈ వయసు పిల్లలకి ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. స్కూల్కి వెళ్తేనే హాయిగా ఉంటుంది, బట్ మొత్తానికి ఏదో చేసాం టైం. లంచ్ అది అయిపోయిందండి, లంచ్ అది అయిపోయింది. అండ్ ఇప్పుడేమో బయట అదే స్నో అది ఉంది కదా మ్యాండేటరీ, ఇంకా ఫొటోస్ అవి తీసుకోవాలి కదా మళ్ళీ ఆడుకుంది. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏంటో తెలీదు. అండ్ మేము చాలా అంటే చాలా రోజులు అయింది స్నోలో వెళ్ళి కూడా, అక్కడ కాలిఫోర్నియాలో కూడా పడేది కాదు. సో దగ్గరలో బియర్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్లే వాళ్ళం అనమాట, ఎప్పుడైనా అంటే సంవత్సరానికి ఒకసారి అలాగా. సో ఇప్పుడు ఇక్కడైతే మనకి ఛాన్స్ లేదు కాబట్టి, దొరికిన ఛాన్స్ నే మనం యూస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరం రెడీ అవుతాం. ఇక్కడ ఏమో మనకి
స్నో కి సంబంధించిన బట్టలు వార్మర్స్ అవన్నీ కూడా ఏం అవసరం లేదని మేము ఏం కొనలేదు. సో లేయరింగ్ అవి చేసుకొని ఇంక వెళ్తాం అన్నమాట. కిందకి ఉన్న బట్టల్ని లేయర్ చేసుకోవాలి. సో పదండి రెడీ అయ్యి అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. లెట్స్ గెట్ రెడీ. సో రెడీ అయిపోయినండి. చూడండి ఏది మ్యాచ్ అవ్వదు. బ్లూ జీన్స్, రెడ్ జాకెట్, వైట్ టోపీ ఉన్నవన్నీ అడ్జస్ట్ చేసాం అన్నమాట. ఇక్కడ ఏం అవసరం పడవు. ఇంత చలికైతే ఇది కామన్, దీంతో సరిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ జాకెటే కనిపిస్తుంది. అందరూ కాస్కోలో కొన్నట్టున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఒక్కళ్ళైతే ఈ జాకెట్ తోనే కనిపిస్తారు. ప్రతి కామన్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా రెడీ చేశాను కానీ పిలకల వల్ల టోపీ కొంచెం అంటే జుట్టు నొప్పి వస్తుందని పిలకలు తీసేశాను. అండ్ తినకైతే బాగా లేయరింగ్ చేశాను. లోపలైతే రెండు టీ షర్ట్స్ వేసాను. తర్వాత ఏమో ఏమంటారు హుడీ వేసాను. దాని తర్వాత జాకెట్ వేసాను. కింద కూడా ఇలా టైట్స్ వేసాను, జీన్స్ వేసాను. సరిపోతుంది, ఎక్కువసేపు ఉండము. మెయిన్ ఏంటంటే ఇక్కడ గాలి బాగా ఉంటుంది. లే వెనక్కి రా. గాలి బాగా ఉంటుందండి. సో దానివల్ల చెవులు కవర్ చేసుకోవడం ఇంపార్టెంట్. దా ఇటు చూస్తే సరిగా పెడతానే. సో ఇద్దరం రెడీ అయిపోయాము, వెళ్తున్నాం కిందకి. ఇది ఇంకో కలర్ బూట్స్. సో బ్రౌన్, బ్లూ, రెడ్ బ్లాక్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది అంట దీని అంటారు కలర్ కాంబినేషన్ అని. సో ఈ బూట్స్ ఏమో నేను కాలిఫోర్నియాలో తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. లాస్ట్ కి ఉండేవి అండి బూట్స్, కానీ దాని బూట్స్ చిన్నవి అయిపోయాయి. ఉండేవి కానీ అవి అవును, కానీ అవి ఏమంటారు చిన్నవి అయిపోయాయి. సో లాస్ట్ కూడా షూస్ అవి వేసుకుని రెడీ అండి. పదండి వెళ్ళిపోదాం బయటకి. ఇందాక పైనుంచి చూపించాను కదండి పొద్దున. ఇప్పుడు చూడండి కింద నుంచి చూపిస్తాను మా ఇంటి బయట. సో ఇది డోర్. అండ్ ఇక్కడైతే ఏం స్నో రాలేదు, ఇది గరాజ్ అన్నమాట. ఇక్కడేమో జస్ట్ ఇంటి బయట ఎవరే ఉంది. అప్పుడే వాళ్ళ డాడీ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారు. స్లిప్ అవ్వకు, ఓకే, గట్టిగా అడిగి. సో చూడండి ఎవ్వరు లేరు. మెయిన్ గా ఏంటంటే స్నో అది పడిపోయిందండి. ఇప్పుడు ఏం పడట్లేదు, కానీ గాలి వల్ల మనకి చలి అనిపిస్తుంది. చాలా చల్ల గాలి, ఎక్కువసేపు ఉండలేము. సో కొంతమంది అయితే అలా కార్లు తీసి షికార్కి వెళ్తున్నారు అపార్ట్మెంట్ లోపలే. కానీ డేంజరస్, ఎప్పుడైనా స్లిప్ అవ్వచ్చు. సో ఇక్కడ వీల్స్ కూడా ఆల్ వీల్ డ్రైవ్ ఉందనుకోండి పర్వాలేదు, ఓపెసారు. టూ వీల్ డ్రైవ్ ఉంటే కష్టం అనమాట. అయినా ఒక కార్ తీసి ఒక రౌండ్ వేస్తున్నారు. మేమైతే వెళ్ళలేదు, వెళ్ళాలనుకోవట్లేదు కూడా. సో ఇక్కడే మన అపార్ట్మెంట్ బయట కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాము. చాలా చల్లగా ఉంది. అలా ఆ రోజు ఒక 10-15 మినిట్స్ పాటు బయట టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. దాని తర్వాత ఇంకా స్నో కరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా స్నో లేదు, ఏం లేదు, చలిగా ఉంది కానీ, ఎక్స్ట్రీమ్ చల్లగా ఉంది కానీ స్నో లేదు. సో ఆ రోజు అయితే మిస్ అయ్యి ఉంటే కనుక ఇంకా మనకి స్నోలో ఫొటోస్ ఉండవు. సో కొంచెం డేర్ చేసి బయటకు వెళ్ళి ఫొటోస్ అవి తీసుకున్నాము. బాగా అనిపించింది. ఈ సంవత్సరానికి అయితే మెమరీస్ క్రియేట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకా స్నో పడదు డాలస్లో, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చూసుకోవచ్చు, పడుతుందో లేదో కూడా తెలియదు. సో డన్ అనమాట ఈ సంవత్సరానికి. చక్కగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు. ఇంకా చూడకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను, అక్కడ రెగ్యులర్ అప్డేట్స్, క్రాఫ్ట్స్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సంవత్సరానికి ఇవన్నీ ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏమో హస్బెండ్ ఇంకా లాస్ట్ ఇయర్ ఫోటో సెషన్ చేసుకుంటున్నారు. అయిపోయిందండి మా ఫోటోషూట్. వీడియోస్ అవి చూడాలంటే ఇన్స్టాగ్రామ్ లో చూడండి. అమ్మో ఇవన్నీ చల్లగా అయిపోయి లాస్ట్ వచ్చిన వెంటనే బట్టలు ఇప్పిస్తుంది, జాకెట్ అవన్నీ. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న చిట్టి వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.